కొందరు ఇళ్లల్లో వాటర్ లీకేజ్ అనేది ఉంటుంది. అంటే కొంతమందికి బెడ్రూమ్స్లో లేకపోతే బాత్రూంలో లేకపోతే గార్డెన్లో ఇలా వాటర్ లీకేజ్ ఉండడం వల్ల ధనం వారి దగ్గర ఉండదు అంటారు. అది ఎంతవరకు కరెక్ట్ నిజమేనా? ఇది రిలెవెంట్. ఇది ఒకసారి క్రమంగా ధనంలో క్షీణం, అంటే ధనం క్షీణించటం, లేకపోతే మనకు సమయానికి రావాల్సిన డబ్బులు రాకపోవటం, అంటే మనం ఎక్స్పెక్ట్ చేసినంత ఇన్కమ్ లేకపోవటం, వచ్చిన డబ్బు నిలకడ ఉండకపోవటం, ఇటువంటివి ఎవరికైనా జరుగుతూ ఉంటే అంటే వాళ్ళకి తెలిసిపోతుంది కదా. ఇప్పుడు ఇదివరకు ధనం సంపాదించినప్పుడు దానికి దేనికి ఖర్చు పెట్టారు, ఎంత అంటే ఖర్చు పెట్టవలసిన అవసరాలు రాకుండా చూసుకున్నారు, అంటే దాచుకోవటం, సేవింగ్స్ ఇట్లాంటివి చేసుకుంటూ వచ్చారు. సడన్గా ఉన్నట్టుండి ఎవరికో అవసరం పడితే వీళ్ళు డబ్బులు ఇవ్వటం, మళ్ళీ ఆ డబ్బులు రాకపోవటం, చూస్తూ చూస్తుండగానే దానికి దీనికని అన్ని ఖర్చులు అయిపోతాయి, ఏం మిగిలవు చేతిలో. అరే ఇట్లా అయిపోయింది ఒకటేసారి అని ఆశ్చర్యపోతారు. ఇటువంటి సంఘటనలు ఎవరికైనా ఎప్పుడైనా ఎదురైతే దానికి అనేక రకమైన ఇతర కారణాలు ఉంటాయి. ఈ కారణం వల్ల ఇది జరిగిందంటే నామబుద్ధి కాదు, కానీ ఉంటాయి, అనేక కారణాలు ఉంటాయి. అందులో ఒకటి వాటర్ లీకేజ్ ఒక కారణం. ఎవరు నమ్మినా నమ్మకపోయినా ఇది జరుగుతుంది. ఇంట్లో మనకి ఎక్కడైనా సరే వాటర్ లీకేజ్ ట్యాప్స్లో లేకపోతే పైప్స్లో నుంచి, లేకపోతే ఏదైనా ఒక పైప్ క్రాక్ రావచ్చు, లేకపోతే ఏదైనా నల్ల ఏదైనా వాల్వ్ పోవచ్చు, ఒక్కోసారి టాయిలెట్ కమోడ్స్లో వాటర్ కంటిన్యూగా పోతూనే ఉంటుంది ఒక వాల్వ్ పోవటం వల్ల. అది చాలా తొందర తొందరగా మన ఓవర్ హెడ్ వాటర్ ట్యాంక్ ఖాళీ అయిపోతూ ఉంటుంది. ఇటువంటి సందర్భాలలో మనకి ధన నష్టం ఒకటే కాకుండా ఇక అనేక రకాలైనటువంటి డిప్రిషియేషన్స్ జరిగిపోతూ ఉంటాయి, అంటే మన దగ్గర ఉన్నాయి అయిపోవటం. ధనం ఒకటే కాదు ఇంకా అనేక రకాలు ఉంటాయి. ఇటువంటివి అవుతున్నప్పుడు ఒక్కసారి వాళ్ళ వాటర్ పైప్ లైన్ ఒకసారి చెక్ చేసుకుంటే మంచిది. ఓ హోటల్కి వెళ్ళి ఉన్నారనుకోండి, అక్కడ ఇట్లాంటివి అయితే పెద్ద పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఎక్కడన్నా ఇంకో ఏదో టెంపరీ అకామిడేషన్లో ఎక్కడో ఉన్నారనుకోండి, అక్కడ పట్టించుకోవాల్సిన అవసరం లేదు. కానీ మన ఇంట్లో అంటే మన సొంత ఇల్లు కానవసరం లేదు. వై నాట్ ఇట్ ఈస్ ఎ రెంటెడ్ హౌస్. మనం ఉంటున్నప్పుడు ఈ లీకేజెస్ వీటిని గురించి చాలా జాగ్రత్త పడాలి. ఇటువంటివి ఉంటే వెంటనే రిపేర్ చేసుకోవాలి. అక్కడ వాటర్ ఒకటే వృధాగా పోతుందని కాదు, డబ్బు నీళ్ళలా ఖర్చు అయిపోవటం అనే మాట ఒకటి ఉంది, ఇదే అన్నమాట. నీళ్ళలా ఖర్చు చేసేస్తాడు డబ్బులు, ఇంట్లో నీళ్ళలా ఖర్చు అయిపోతుంది డబ్బులు, ఉన్నట్టుండి ఏదో రిపేర్ వస్తుంది డబ్బులు కట్టేయాలి, ఇంకేదో మెడికల్ ఎక్స్పెన్సెస్ హడావిడి వస్తుంది డబ్బులు కట్టేసేయాలి, ఇంకేదో సమస్య వస్తుంది డబ్బులు కట్టేసేయాలి, అయిపోతూ ఉంటాయి డబ్బులు. అటువంటిప్పుడు ఇంట్లో ఇట్లాంటిది ఏదైనా ఉందే చూసుకోవాలి. చూసుకొని వీటిని సరి చేసుకుంటే క్రమంగా అవి కంట్రోల్ అవుతాయి. ఎవరైనా సరే ప్రాక్టికల్గా ఇది చేసుకొని చూడొచ్చు. అలాగని ఇప్పుడు నేను పోయి వాళ్ళని ఒక నల్ల తిప్పి పెట్టమని అడగట్లే. ఇటువంటి సమస్య వచ్చినప్పుడు ఇది అబ్జర్వ్ చేయండి. ఒకవేళ ఇది పైప్లో నీళ్లు లీక్ అవుతున్నాయంటే మన ఆర్థికంగా డబ్బులు తగ్గిపోవటానికి ఇది ఒక రీజన్ అని దీన్ని ముందు సరి చేసుకోండి. ఆర్థికంగా ఖర్చు అయిపోవటం అనేది క్రమంగా కంట్రోల్ అవుతుంది. మేక్ ఎ నోట్ ఆఫ్ ఇట్. చక్కగా వివరించారు గురువు.